లడ్డూ నెయ్యి కల్తీ వివాదానికి స్వస్తి పలికి ఇది తిరిగి పునరావృతం కాకుండా గోదానం ద్వారా భక్తులతే లక్ష గోవిందులచే సేకరించి పాల డైరీని టీటీడీ స్వయంగా నిర్వహించాలని యాదవ కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి పూల వెంకట్రాది యాదవ్ కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు యాదవ నాయకులు సీను యాదవ్, చెంగల్ రాయల్, ధన తదితరులతో కలిసి వెంకటాద్రి యాదవ్ మాట్లాడుతూ ఇటుకలను విరాళంగా సేకరించి అయోధ్య రామాలయాన్ని ఎలా నిర్మించారో, అదేవిధంగా గోమాతలను భక్తుల ద్వారా సేకరించి తద్వారా టీటీడీ ఆధ్వర్యంలో పాల డైరీని స్థాపించాలని అన్నారు. బీసీవై పార్టీస్ నేత బోడ రామచంద్ర యాదవ్ టీటీడీకి 1000 గోవులు ఇస్తానని ప్రకటించడం హర్షణీయమని అన్నారు. ఈ అవకాశాన్ని టీటీడీ వినియోగించుకోవాలని కోరారు. గోవును మన జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ అంశాల్లో గోవు యొక్క ఉపయోగాల పాఠాన్ని జత చేయాలని అన్నారు. తిరుపతి జిల్లాలోని ఎక్కడైనా టీటీడీ గో డైరీని స్థాపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని టీటీడీ ద్వారా భారీగా నెయ్యి దిగుబడి అయ్యేలా ప్రణాళికను పూర్తి చేయాలని కోరారు. మీడియా పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారం. నా పేరు సీను యాదవ్, తిరుమల నుంచి వచ్చాను. తిరుమల స్థానికుడిని, తిరుమల యాదవ్ సంఘం అధ్యక్షుడిని. గత 20 రోజుల నుంచి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రతిపక్షాలు రెండూ కూడా విమర్శ ప్రతివిమర్శలు చేసుకుంటూ గత 20 రోజుల నుంచి ఇదే తంతు కొనసాగుతూ వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొంతమంది పీఠాధిపతులు స్వామీజీల ఆశీర్వాదంతో సనాతన హిందూ ధర్మం అనేది ఒక మతం కాదు, యావత్ ప్రపంచం ఆచరించదగినటువంటి విధానం అని చెప్పి తెలియజేస్తూ 4 రోజుల ముందర నుంచి పాదయాత్ర పొంగనూరు నుంచి రామచంద్ర యాదవ్ గారు పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. తిరుపతికి వచ్చి తిరుమలకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా మెట్లోత్సవం జరుపుకుంటూ, అంటే ప్రతి ఒక్క మెట్టుని కడుగుతూ పసుపు కుంకుమ రాస్తూ పూలు పెట్టుకొని ప్రతి ఒక్క మెట్టుని మెట్లోత్సవం జరుపుకుంటూ తిరుమలకి రావడం, అదేవిధంగా స్వామివారి దర్శనం ప్రోటోకాల్ ఉన్నప్పటికీ కూడా సామాన్య ప్రజలకి, సామాన్య భక్తులకి ఏ విధంగా అయితే దర్శనం జరుగుతుందో అదేవిధంగా క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత టీటీడీ గోశాల సందర్శించి ఆయన టీటీడీ వారికి ఒక ముఖ్యమైన ఒక వినతి లేదా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేమంటే టీటీడీ డైరీ కనుక ఏర్పాటు చేస్తే నా వంతుగా 1000 గోవులను ఇస్తాను, అదేవిధంగా 100000 గోవుల్ని సమకూరుస్తాను అని చెప్పి ఆయన తిరుమలలోనే మీడియా ముఖంగా కూడా ప్రకటించడం జరిగింది. మేము ఈరోజు ఈ ముఖ్యమైన సమావేశం మీతో పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏమరానంటే టీటీడీ వారు కూడా ఒక అడుగు ముందుకు వేసి స్వామివారికి ఎంత మేరకు నెయ్యి అవసరమవుతుంది, ఎంత మేరకు పాలు పెరుగు అవసరమవుతుందో దానికి తగ్గట్టుగా ఒక డైరీ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా శ్రీవారి భక్తులు కోట్ల మంది ఉన్నారు. అయోధ్య రామ మందిరంలో ఏ విధంగా ఇటుక ఇటుక ఒక్కొక్కరు విరాళంగా ఇచ్చి రామమందిర నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు, అదేవిధంగా శ్రీవారి భక్తులకు కూడా టీటీడీ వారు డైరీ ఏర్పాటు చేసి ఆ డైరీ ఏర్పాటులో ఆ కార్యక్రమంలో శ్రీవారి భక్తుల్ని భాగస్వామ్యం చేయగలిగితే రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా వారి యొక్క గోమాతల విరాళంలో కానీ లేదా ఇంకేదైనా విరాళ రూపంలో కానీ టీటీడీకి అంది స్వామివారి లడ్డు విషయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పూర్తి విమర్శ ప్రతివిమర్శలకు చెక్ పెడుతూ మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి టీటీడీ డైరీ ఏర్పాటుకి ముందుకు వస్తే యావత్ శ్రీవారి భక్తులుగా మేమందరం కూడా దానికి సహకరిస్తామని చెప్పి ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా టీటీడీ ఈవో గారు కానీ రాష్ట్ర
డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం గారు కానీ అందరూ ఆలోచించి దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ నమో వెంకటేశాయ. తిరుపతి యువజన భాగం అధ్యక్షుణ్ణి. తిరుమలలో యాదవులు అనేది ఒక చరిత్ర అనేది ఉంది. గుడి గోడ చుట్టూ ప్రాంతంలో ఉన్న గోడను కూడా కట్టింది యాదవుడు అని చెప్తారు చరిత్రలో కూడా. అదేవిధంగానే తొలి దర్శనము చివరి దర్శనము యాదవులకే దేవుడు వరవిచ్చారని మన పెద్దలందరూ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. కావున ఈరోజు ఆయన గత 3 రోజుల క్రితము పాదయాత్ర చేసినప్పుడు బోడి రామచంద్ర యాదవ్ గారు యాదవ్ యువత అంతా కూడా ఆయనకి విన్నపం చేసుకోవడం జరిగింది. ఏమనగా సరభాయ్ యాదవ్ విగ్రహాన్ని అలిపిరి దగ్గర 10 మంది వచ్చి పోయే మన తిరుమలకు అలిపిరి దగ్గర విగ్రహాన్ని స్థాపించమని ఆయనకి అర్జీ కూడా పెట్టడం జరిగింది. దీనికి కూడా టీటీడీ వారు సహకరించాలని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ దీని పట్ల కొంచెము యాదవులు మనోభావాలు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు టీటీడీ వారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 10 సంవత్సరాల నుంచి విజ్ఞప్తి చేస్తాను. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. మన గోవు గురించి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని చెప్పి అనేక మార్లు విజ్ఞప్తులు చేయడం జరిగింది. బిఫోర్ 10 డేస్ ముందు కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతికుమార్ గడి ఇవ్వడం జరిగింది. అలాగే 2017లో టీటీడీ ఈఓకి చైర్మన్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అనేక మంది పండితులు గోవు గురించి అవగాహన ఉండే వాళ్ళకందరికీ కూడా ఒక బుక్ కోమేధం అని ఒక ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా అందరికి అందుబాటులో ఉండేటట్టు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటి నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మన భారతీయ సనాతన సంప్రదాయంలో మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాడంటే ఆనాటి మన సాంప్రదాయంలో జాతీయ గోవులు ఒక మనిషికి 10 గోవులు పోషించేవారు. అప్పుడు ఆ గోవు పాలైతేనేమి, వెన్న అయితేనేమి, మజ్జిగ అయితేనేమి, పెరుగు అయితేనేమి, ప్రతి ఒక్కటి తీసుకొని ఆరోగ్యవంతంగా ఉంటా ఉన్నారు. ఇప్పుడు ఆ గోవులు చాలా వరకు చాలా కారణాల వల్ల విదేశాలకు వెళ్ళిపోయాయి, నశించాయి. తర్వాత ఈ మెడిసిన్ అనేది ఎక్కువ వాడడం జరిగింది. ఒక చిన్న వ్యాధి మెడిసిన్స్ వాడడం జరిగింది. మనం ఒక 50 ఇయర్స్ ముందు చూసుకుంటే ఈ ఆవుకు సంబంధించిన పాలు పదార్థాలకు సంబంధించి ఎక్కువ తీసుకుంటూ ఉన్నాము. ఆరోగ్యం చాలా బాగుంది, శక్తివంతంగా ఉన్నాము. ఇప్పుడు అమెరికాలో కానీ యూకేలో అయితేనేమి 90 ఇయర్స్ 100 ఇయర్స్ వాళ్ళ క్లైమేటికల్ కండిషన్స్ అన్నీ శుభ్రంగా ఏర్పరచుకున్నారు. మనకి ఏదైతే సనాతన సంప్రదాయంలో గోవు యొక్క విశిష్టత గురించి చాలా క్లుప్తంగా ఉంది చరిత్రలో కూడా. మన గోవును పరిరక్షించుకుంటే మన హిందూ సాంప్రదాయం అయితేనేమి అందరి ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయని చెప్పి మరొకసారి కూడా టీటీడీ వారికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. వచ్చే శీతాకాల సమావేశాల్లో జాతీయ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి. ప్రకటించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చెప్పదని అన్ని ప్రభుత్వాలను, ముఖ్యంగా టీటీడీ వాళ్ళు చొరవ తీసుకుని ఒక జీవో పాస్ చేసి ఇక్కడి నుంచే మొదలవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.